లక్ష మెజారిటీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు. అలాంటిది రేవంత్ రెడ్డి వద్దన్నానని మనం కలిసి పోరాడదాం, సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా. మొన్న అమెరికా వెళ్ళాడు, దేశాలు తిరిగాడు, చూసాడా సౌత్ కొరియాలో టూరిస్టులు తిరుగుతున్నాడు ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకొని. ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే, అమెరికా అంతా తిరుగుతుంటే. రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు? 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలు నా అభిమానులు, నా ఫాలోవర్స్ అని అందరు మీ అందరికీ తెలుసు. అలాంటిది రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిటి పెట్టుకుంటా? ఈరోజు 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు. ఏదో కొంతమంది లేడీస్కి ఫ్రీ బస్సు, కర్ణాటకలో అందరు లేడీస్కి ఫ్రీ బస్సే. ఇక్కడ 4 బస్సులు వేస్తే అక్కడ 400 బస్సులు వేశారు. ఈ గిమిక్స్ ఎంతకాలం రేవంత్ రెడ్డి? ఆగస్టు 31 డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను జైపాల్ రెడ్డితో, ఆ నెంబర్ కూడా అనౌన్స్ చేశాను. రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు కలుసుకున్నాం. రమ్మంటే సెక్రటరేట్కి వెళ్ళాను, రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళా. ఎంతో ఆశించి నేను ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అయ్యాను. కుర్రోడ్రా, చిన్నోడ్రా, తెలివైనడు, పనిచేస్తాడు, మంచోడు అని మోసపోయాను. ఇప్పుడు 100 కాల్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రా అంటే రాడు. కేసీఆర్ కంటే నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? కేసీఆర్ కాలు గోటికి సరిపో రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ ఓనరం పార్టీకి, నువ్వు వర్కరవే. మొన్న టీడీపీలో నుంచి జాయిన్ అయ్యా 2017లో. కేసీఆర్ ఫైట్ చేసి యుద్ధం చేసి తెలంగాణ కొరకు అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అవినీతి చేశాడు కనుక చిత్తు చిత్తుగా ఓడిపోయాడు నాతో పెట్టుకొని. లేదంటే 30 కేసీఆర్ కేసీఆర్ కొడుకు, కేసీఆర్ మనవడు, ముఖ్యమంత్రుల గుదురు, నేను చెప్పినట్టు చేసి ఉంటే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అనుకున్నా? ఇప్పుడు మరి తప్పదు. 1% ఉన్న వెలమలకి, 3% ఉన్న కమ్మాలకి, 5% ఉన్న రెడ్లేనా ఏలేదు మనల్ని? 60% ఉన్న బీసీలకు ఈక్వాలిటీ లేదా? ఇప్పుడు నేను లాయర్ని, 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ఐ హావ్ హంబ్లీ కన్విన్స్డ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ యెస్టర్డే ఇన్ ది ఆనరబుల్ కోర్ట్ 1 దట్ దీస్ ఎమ్మెల్యేస్ ఆర్ సెల్లింగ్ దెమ్సెల్వ్స్ changing parties against the constitution. I have provided how the Indira Gandhi 1975 has been disqualified not to cast vote by then Allahabad court. Same way these 10 MLAs should be disqualified. In the meanwhile, the interim order should be they should not get salaries and perks, they should not be allowed in the assembly, and they should not be permitted to cast their votes because they are illegal. చిన్న చిన్న illegal పనులు చేస్తుంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు పెడతాం. 60% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అయ్యారు, 3 అయ్యారు. 3% ఉన్న వాళ్ళు 3 అయ్యారు. 5% ఉన్న వాళ్ళు 12 అయ్యారు. కానీ 90% ఉన్న మన బీసీ, దళిత్, క్రిస్టియన్, ముస్లింలు ఈరోజు వరకు కనీసం ముఖ్యమంత్రి పదవిని పొందలేదు. ప్రధానమంత్రి వదిలేయండి. వాళ్ళేంటి, మనకివ్వడం ఏంటి, మనమేంటి, అమ్ముడుపోవడం ఏంటి అన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా మీ గురువేదో చెప్పాడు, కృష్ణమాదిగి చెప్పాడు, కృష్ణమాదిగి వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు, జూపిడి ప్రభాకర్ వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఇలాగ మీరు పార్టీలకు అమ్ముడుపోతారా? మీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజారక్షణ కొరకు నిన్న ఏ విధంగా తెలంగాణ హైకోర్టులో ఈ అమ్ముడుపోతున్న 10 ఎమ్మెల్యేలకు నుంచి నేను పిల్లేసి ఆర్గ్యుమెంట్ చేసి మరల మండేకి పోస్ట్ చేయించాము. ఏంటి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్లోకి పశువులు అమ్ముడుపోతున్నట్టు అమ్ముడుపోతే చూసి ఊరుకుందావా? అంబేద్కర్ పోరాడినట్లు, కాన్సీరామ్ పోరాడినట్లు, మహాత్మా గాంధీ పోరాడినట్లు,
మనం కూడా పోరాడదామా? ఇంకెంత కాలం సార్ మీరు లేరంటారు? నేను చూశారు కదా, ఈ 5 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నానా? 2 తెలుగు రాష్ట్రాలు, దేశమంతా తిరుగుతున్నానా? ఇంకేం కావాలి? అంబేద్కర్ పాలన కావాలంటే, బడుగు బలహీన వర్గాల పాలన కావాలంటే, అవినీతి లేని పాలన కావాలంటే లక్షల కోట్లు తెద్దాం రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకొద్దు. దోచుకోవడంలో బిజీ అయిపోయారు కొంతమంది రాజకీయ నాయకులు. ముందుంది ముసళ్ళ పండుగ. నేను మీ కొరకు ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఈ రాష్ట్రం శ్రీలంక అవ్వకూడదు, ఈ దేశం సుడాన్ అవ్వకూడదు, శ్రీలంక అవ్వకూడదు, పాకిస్తాన్ అవ్వకూడదు, నైజీరియా అవ్వకూడదు, వెనజువల్ అవ్వకూడదు అన్నవారు ప్రతి ఒక్కరు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదామన్న ప్రతి ఒక్కరు, బాయ్ బాయ్ కుటుంబ కుల పాలన అన్న ప్రతి ఒక్కరు, ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ యాప్లో చేరండి, 7569441275 గ్రూపులు పెట్టండి, మీ నియోజకవర్గ పేరు పెట్టండి, గ్రూపులో అందరినీ చేర్చండి.